తెలంగాణ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చిచ్చురేపుతుందా? పార్టీ బలోపేతం కోసం మరో ఇద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించుకున్నారా? ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మల్లు బట్టి విక్రమార్కును తప్పించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. వర్కింగ్ ప్రెసిడెంట్ లోలిపై స్పెషల్ స్టోరీ. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం అదనంగా మరో ఇద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు బీసీ ఓసీలకు చెందిన మరో ఇద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమార్క ప్రాధాన్యత తగ్గించాలనే ఉద్దేశంతోనే పీసీసీ ముఖ్య నేత హైకమాండ్కు ఈ మేరకు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు భట్టి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మరో ఇద్దరికి కానీ పార్టీ అవకాశం కల్పిస్తే ఈ విషయంపై సీరియస్గా వెళ్లాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందు నుయ్యి వెనక గొయ్యి అనే చందంగా పార్టీ పరిస్థితి మారిందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.